हाई गाइस, दिस विष्णु हियर। वेलकम बैक द चैनल मॉम एंड विष्णु व्लॉग्स। बार रोज तरह मोल वीडियो बार रोजलैमे मदल कोई वीडियो सारी पेटे एंड क्रोत सब्सक्राइब जॉइन अवतर चैनल थैंक यू। एंड चैनल की क्रोत वी वीडियो फर्स्ट टाइम चूस्टे चैनल की खचिंग सब्सक्राइब करें एंड वीडियो लाइक एंड वीडियो शेयर वाले सब्सक्राइब अवि एंड इवा ओकेजन वे पेली मम्मी वाल मामय कूतर आट अन्नय कूतर सो नाकु मामय अवुतडु मामय वाल बिड्ड अंटे वदिन अंटे चिन्न उंटे मरदलु पेद्द उंटे वदिन ऑफ कोर्स कदा सो इवाल मा वदिन अदि पेन्ली अंड पेन्ल वच्चेसि मंचराल सीसी सीसी राइट सीसी अंटरा सीसीसी अंटरा ऐडिया लेदु सो अक्कडिकि वेल्तुन्नामु अंड मम्मी कूडा रेडी अवुतुंदि अंड नेनु कूडा रेडी अवुतुन्ना इपड़े स्नानम अंड वाला डेट वच्चेसी 25th निन्ननే एग्जाम अयिपोयिंदी एग्जाम्स गोसोटि पोरानल अंदरिनी सावगोडुतुन्नायि अंड वाला वेल्लेसि अक्कड कलिसेसि पेल्लि चूसुकोनि पेल्लि नुंडि मल्ली मंचराल अंटे आ एरिया सीसी नुंडि मल्ली रिटर्न अय्यि एनटीपीसी रावालि अम्मम्म वाल इंटिकि अम्मम्म वाल इंटिकि वच्चि ओक रोजु स्टे चेसि मल्ली नेक्स्ट डे करीनगर रिटर्न। ओके चूद्दाम बस लाकी बस स्टाड वील का वीडियो दीय आगम आगम उ सो बस एक्कीन तरह वीडियो कलदा बाय रोड कंस्ट्रक्षन षटल चचिपोता घोर कदा मस्त जामकाय षटे मत चचिपैं देवल कटर ताते कटर वाल कटर मतलब इल्लू रूप रेखले चेंज बाधपड़ी मल इंगा राव ट्रई अड़व दी दूपड़े ताते वाल इंटा पोदूट के फुल फुल टैर्ड ताते मुझेता यूट्यूब अटे अंदर चुतारे वीडियो अट्ला ना चैनल दाँटा अम्म दाटे ना वेर फुल टैर्ड फुल निद्रस्ट रूपरेखल मोतम चेंज असल ऊहिचना गिंत गिटी पात वीडियो चूस ना मोतम तड़का उ कटे
మొత్తం క్లీన్ అయిపోయింది ఇక్కడ. డ్రైనేజ్ వర్క్ జరిగింది. అప్పట్లో మాకు డ్రైనేజ్ లేకుండా ఇక్కడ, డ్రైనేజ్ లేకపోతే మొత్తం ఇంటి ముందటికే వెళ్ళిపోయేటి వాటర్ మొత్తం. ఇక్కడ ఉంది కదా మొత్తం, ఇది మొత్తం వాటర్తో నిండిపోతుంది. కానీ ఇప్పుడు ఇక డ్రైనేజెస్ వచ్చినాయి. ఈడోటి మాకు అక్కడ బ్యాక్ సైడ్ ఒకటి కలిపేసారు మాకు లైన్. ఒక రోజు కూలీ ఒక గంట పనికి ఒక రోజు కూలీ తీసుకున్నాను మా అక్కడనైతే. యాక్చువల్గా నేనే వచ్చి చేద్దాం అనుకున్నా గానీ నాకు ఎగ్జామ్స్ ఉండేసరికి నేను రాలేకపోయినా ఇక్కడికి. అదే పెద్ద ఘోరం, పెద్ద అందులో లాస్ అయిపోయింది. కానీ పెళ్లిలా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసిన. అక్కడ అంతా కొత్త కొత్త వాళ్ళు కలిసారు. యాక్చువల్గా నేను ఎప్పుడు మా ఫ్యామిలీలో ఇన్వాల్వ్ కాలే ఏ ఫంక్షన్లోనే కానీ చిన్నప్పటికెళ్ళి. సో ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ టైం కాదు చిన్నప్పుడు వెళ్ళినా. ఎప్పుడు అంటే నేను ఒక 9th క్లాస్ కావచ్చు, 9th 10th క్లాస్ కావచ్చు, 10th కాదు ఇంటర్, సారీ ఇంటర్, ఇంటర్లో నేను వెళ్ళినప్పుడు అప్పుడు వెళ్ళిండే. ఇంటర్లో వెళ్ళిన మా ఫ్యామిలీ ఫంక్షన్కి ఇంటర్లో వెళ్తే మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన మళ్ళీ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ అయింది. ఏ ఫంక్షన్లో నేను ఇన్వాల్వ్ కాలే, నేను ఇన్వాల్వ్ కాలే, మమ్మీ ఇన్వాల్వ్ కాలే. సో 12 రోజుల తర్వాత వెళ్ళినాము ఒక ఫంక్షన్ అంటే మా ఫ్యామిలీది. సో అందరు నా ఏజ్ వాళ్ళందరూ కలిసిరు, వాళ్ళతో బాగా టైంపాస్ అయిపోయింది. మెయిన్గా బన్నీ, ఆ లడ్డు బాబు ఉంటాడు అక్కడ, అతని పేరు గుర్తులేదు అతను, అండ్ మధు, మెయిన్గా మా మధు అతను, ఇంకా బాగానే మంది, మహేష్ బాగా మంది ఉండే. అక్కడ వీడియో తీయలేకపోయినా ఎందుకంటే అందరితో నవ్వుకుంటా మాట్లాడుకుంటా అదే ఫుల్ ఎంజాయ్మెంట్ అయిపోయింది. వీడియో తీయలేకపోయినా అండ్ మళ్ళీ బాగా టైర్డ్ అయిపోయి ఉండే. నాకు అక్కడనే ఆ ఫంక్షన్ హాల్లోనే ఫుల్ నిద్ర వచ్చింది. అక్కడనే పడుకుందాం అనుకున్నా కానీ చైర్లో పడుకోవడం రాలేదు. అండ్ ఇది ఇవాళ అయితే మంచి ఎంజాయ్ చేసిన, ఫుల్ మజా ఆన్. అండ్ చెట్లన్నీ చనిపోయినాయి. ఇక్కడ ఒక ఉసిరి చెట్టు ఉంటుంది, ఉసిరి చెట్టు చనిపోయింది, ఎండిపోయిందట. అండ్ ఇక్కడ జామ చెట్టు అయితే మొత్తం ఎండిపోయింది ఎక్కడికక్కడికి. కింద వేర్లను కొట్టేసిరాట, కింద అది డ్రైనేజ్ పైప్ వేయడానికి కోసం అనేసి వాళ్ళు తవ్వంగా వేర్లు కట్ అయిపోయినాయి. సో చెట్లు చనిపోయినాయి, ఇటు కూడా ఉసిరి చెట్టు కూడా అందుకే చనిపోయింది. అంతటా ఇది బాగానే అవుతుంది కానీ ఇంకొంచెం వర్క్ ఫాస్ట్ అయితే ఏరియా మస్తుగా అనిపిస్తుంది. మేము ఉన్నప్పుడు అప్పుడు కట్టినప్పటికంటే ఇప్పటికి ఇండ్లు బాగా అయిపోయినాయి. మేము ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు ఇక్కడ బాగా లేకుండే ఇండ్లు, ఫస్ట్ మాది ఉండే ఈ గల్లీలో. మాది పక్కకు ఒక ముస్లాం ఉంటుంది వాళ్ళది, అండ్ ఇంకొక వరుసకు పెద్దమ్మ అవుతుంది వాళ్ళది, మూడు ఉండే ఈ రోలో. అండ్ మా ఆపోజిట్ రోలో వచ్చేసి ఏం లేకుండే, ఆపోజిట్ రోలో కూడా ఏవల్ లేకుండే. ఇప్పుడే మొన్ననే తెలిసిన అన్నయ్య వాళ్ళు ఒకటి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. అండ్ చాలా మట్టుకు అయితే కన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అవుతున్నాయి. గవర్నమెంట్ కూడా మొన్న కార్పొరేటర్ ఎలక్షన్స్ అయి ఉండే, 12 రోజులే అవుతుంది. కొత్త కార్పొరేటర్ వచ్చినప్పటికెళ్ళి చాలా చేంజెస్ వచ్చినాయి వాస్తవం చెప్పుకోవాలంటే. ఎవరన్నా పనిచేసే వాళ్ళు ఉంటే చేంజెస్ వస్తాయి, పని చేయకుండా పైసలు తీసుకొని తినుకుంటా ఫ్యామిలీ కోసం ఉండేటోళ్ళు అయితే ఇక తెలిసిన ముచ్చే వేస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ అంతా కానీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మస్తు ఎంజాయ్ చేసిన. అప్పుడప్పుడు కొండ ఎక్కుండే అది. అండ్ ఈసారి వచ్చినప్పుడు ఈ పెళ్ళి అయింది, పెళ్ళికి ఫుల్ ఎంజాయ్ అయింది. అండ్ తాతయ్య కూడా బాగా ఎమోషనల్ అయిపోయాడు. మెల్లగా ఒక 3 మంత్స్ అయింది కావచ్చు రాక. తాతయ్య కూడా ఎప్పటికి ఫోన్ చేసి రా ఒకసారి వచ్చి చూసిపోండి చూసిపోండి అనంటే అలా మమ్మీకి వీలైతే లేదు, ఇటు నాకు వీలైతే లేదు, అంతా గజిబిజి అయిపోయింది. మళ్ళీ అప్పుడు ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి, మధ్యలో నేను రావడానికి కుదరలేదు. మధ్యలో ఒకసారి నేను వచ్చిన లైసెన్స్ పని మీద నేను వచ్చిన, అప్పుడు ఎక్కువ రోజు స్టే చేయలేదు, ఒక 2 డేస్ ఏమో స్టే చేసిన వెళ్ళిపోయినా. అండ్ ఇవాళ కూడా ఒక 1 డేనే స్టే అవుతుంది, మమ్మీకి లీవ్ దొరకలేదు. అండ్ చూడాలి, తాతయ్య కూడా బాగా ఎమోషనల్ అయిపోయింది, అమ్మమ్మ కూడా ఎమోషనల్ అయిపోయింది 12 రోజుల తర్వాత చూసి. ఎందుకంటే వాళ్ళకి పాపం చేతన అవుతలేదు, నడుస్తుంది అట్లా ఈ ముసలి వాళ్ళు కదా. ఒకవేళ నేను హైదరాబాద్ వెళ్ళేది ఉంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళనైతే కరీంనగర్కి తీసుకెళ్దామని అనుకుంటున్నా,
చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి. ఇదే మా ఏరియా బ్యాక్గ్రౌండ్. చాలా మటుకైతే ఇక్కడ నా గ్రీనరీ బాగుంటుంది, ఎక్కువ గ్రీన్ గ్రీనరీ ఉంటుంది. అందరి చెట్లు, అందరి ఇండ్లలో చెట్లు ఉంటాయి, ప్రతి ఒక్కరి ఇంట్లో చెట్లు ఉంటాయి. ఇంట్లో చెట్లు లేకపోయినా ముందట ఉంటుంది కదా. ముందట సిమెంట్ రోడ్ లేదు, నార్మల్ రోడ్, నార్మల్ రోడ్ కాబట్టి మట్టి రోడ్ కాబట్టి తవ్వేసి చెట్లు పెట్టేస్తారు. అందరి ఇంట్లలో చెట్లు ఉన్నాయి దాదాపు. ఓకే కిందికి వెళ్దాం. ఇది తాతయ్య కొత్త బెల్ట్. వీడియో మనం అత్త ఏదో ఒకటి రెడీ ఇంట్లో అమ్మమ్మ ఇట్లా వీడియో తీసి పెడతా, ఆన్లైన్ లో పెడితే చూస్తారు. అండ్ బాగా అంటే సూపర్ అంటే ఈ ఛానల్లా. ఒకవేళ మమ్మీకి నేను ఫోన్ ఆపరేటింగ్ మొత్తం నేర్పిస్తాను, మమ్మీకి వీలైనంత వరకు ఫోన్ ఆపరేటింగ్ మొత్తం తెలిస్తే మమ్మీ నాకు వీడియోస్ పంపుతుంది. ఆ వీడియోస్ నేను ఎడిట్ చేసి పెట్టేస్తా. అప్పుడు అమ్మమ్మ కనుక మమ్మీ పక్కన ఉంటే, మమ్మీకి ఫోన్ ఆపరేటింగ్ మంచిగా తెలిసి ఉంటే మీకు రోజు ఒక ఐటమ్ వస్తుంది వీడియో. ఎందుకంటే అమ్మమ్మ సూపర్ చేస్తుంది వంటలు. ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేసింది ఆల్రెడీ. మమ్మీ హెల్ప్ చేస్తుంది. మమ్మీ వాళ్ళ మమ్మీ హెల్ప్ చేస్తుంది. అండ్ నేను వచ్చిన వేళ ఎట్లా కదా చికెన్ పకోడీ, ఏం కాదు క్యాజువల్గా అట్లుండాలి, మన సెటప్ చేసినట్టు ఉన్నది.